హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే బేబీ డాష్ కాయిన్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫ్లోకి న్యూ షీబా గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో బేబీ డాష్ కాయిన్లో మనం నిన్న వీడియో అయితే రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50% అయితే హైప్ అయితే క్రియేట్ అయింది, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే. సో నిన్ననే ఎక్స్పెక్ట్ చేసినాం ఆల్మోస్ట్ 50% నుంచి 100% లోపు ఈజీగా అయితే బేబీ డాష్ కాయిన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది దాని యొక్క ప్రైస్ అని చెప్పేసి. సో ఎందుకంటే 13th అయితే బర్న్ పోర్టల్ అయితే లైవ్గా అయితే రాబోతుంది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంత హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే బర్నింగ్ జరుగుతూ ఉంటుందో వాటి యొక్క కాయిన్స్ ఆటోమేటిక్గా దాని యొక్క ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బిట్కాయిన్ చూసినట్టయితే సైడ్ వేవ్లోనే వెళ్తుంది, $23,000 చేంజ్లో. సో ఎప్పుడైతే బిట్కాయిన్ సైడ్ వేవ్లో వెళ్తూ ఉంటుందో మిగతా ఆల్ట్ కాయిన్స్ అండ్ మీమ్ కాయిన్స్ అనేది మంచిగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా. సో అది మీ అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ బేబీ డాష్ కాయిన్ యొక్క ప్రైస్ మీరు చూడొచ్చు, 2898 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. నిన్నటితో కంపేర్ చేసినట్టయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతుందా బేబీ డాష్ కాయిన్ అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ వస్తాయి. సో ఒకసారి అయితే చూద్దాము దీని అప్డేట్స్ కింద. ఇక్కడైతే చూడొచ్చు ఓవర్ ఎంత $230,000కి సంబంధించిన బేబీ డాష్ కాయిన్స్ అయితే లాస్ట్ 24 గంటల్లో అయితే బర్న్ చేయడం జరిగింది. అండ్ ఇలానే కాకుండా 202+ క్వార్ట్రిలియన్ టోటల్ లైఫ్ టైం బర్న్ వర్త్ ఎస్టిమేటెడ్ ఆఫ్ $502 మిలియన్కి సంబంధించినవి కూడా వీళ్ళు అయితే బర్న్ చేస్తున్నారు లైఫ్ టైంకి అన్నట్టు. సో మీ అందరికీ తెలిసిందే దీని యొక్క టోటల్ సప్లై 420 క్వార్ట్రిలియన్, రైట్? సో 420 క్వార్ట్రిలియన్లో నుంచి 202 క్వార్ట్రిలియన్ వీళ్ళు కానీ రిమూవ్ చేసినట్టయితే అండ్ దీనికన్నా ఎక్కువ బర్న్ చేసినట్టయితే బేబీ డాష్ కాయిన్ యొక్క ప్రైస్ ఇంకా సూపర్ బులిష్గా అయితే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందన్నట్టు. మనం చూస్తూనే ఉన్నాము బర్నింగ్ ఎంత జరిగితే, ఎందుకంటే మీమ్ కాయిన్స్ ప్రతి ఒక్క కాయిన్స్లో కూడా సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే వాటి యొక్క బర్నింగ్ ఎక్కువ జరగాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాము. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు న్యూస్ జస్ట్ బ్రోక్ హౌ బేబీ డాష్ స్వాప్ హ్యాస్ సర్ప్రైజ్ షిబా స్వాప్ ఇన్ టీవీఎల్ అండ్ ఈజ్ నౌ ఫ్యూచర్డ్ ఆన్ బైనాన్స్ ఫీడ్ అని చెప్పేసి. సో ఏంటంటే బైనాన్స్ ఎక్స్చేంజ్లో అయితే ఈ కాయిన్ ఇప్పటికీ లిస్ట్ అవ్వడం అయితే కష్టం, బట్ ఏంటంటే వీళ్ళు ఈ బర్నింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సప్లై చాలా తగ్గిస్తూ యూస్ కేజ్ అయితే పెంచినట్టయితే డెఫినెట్గా అయితే ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంది, బట్ ఇప్పటికైతే లేదు. కాకపోతే ఏంటంటే బైనాన్స్ వాళ్ళు థింక్ చేస్తున్నట్టు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది దీన్ని లిస్ట్. అలా లిస్ట్ చేసినట్టయితే మనం సూపర్ బూలిష్ అయితే చూడొచ్చు బేబీ డాష్ కాయిన్లో. అండ్ దీంతోపాటు ఎలన్ మస్క్ గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఏంటంటే 420 అని చెప్పేసి అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే 420 అని ట్వీట్ చేసిన తర్వాతే మనకి కాయిన్లో ఇంత పెద్ద హైప్ క్రియేట్ అయింది అని చెప్పేసి అయితే మనకి న్యూసెస్ రావడం జరుగుతూ ఉంది. ఎందుకు దానికి దీనికి రిలేటెడ్ అంటే ఎలన్ మస్క్ గారు 420 అని ట్వీట్ చేశారు. అండ్ ఇక్కడ బేబీ డాష్ కాయిన్ యొక్క టోటల్ సప్లై చూసినట్టయితే 420 క్వార్ట్రిలియన్ అన్నట్టు. సో అందుకని చెప్పేసి దీని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ బేబీ డాష్ కాయిన్ ఇంత పెద్ద హైప్ క్రియేట్ అవడానికి ఇక్కడ చాలా కాయిన్స్ అయితే బర్నింగ్ జరుగుతున్నాయి. అండ్ దీని బర్న్ పోర్టల్ అయితే మనందరికీ తెలిసినట్టు 13th February అయితే ఉంది లైవ్గా. సో ది మెయిన్ రీజన్స్ వల్లనే ఇది ఇంత మంచి హైప్కి అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దీంతోపాటు మార్కెట్ చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పేసి ఒక డౌట్. సో కరెక్షన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఇలానే ఇంకొక 50-100% ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేమండి, 50-100% ఈ 13th February లోపు డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. 50-100% అయితే డెఫినెట్గా ఏంటంటే పక్క అని చెప్పలేం కానీ 90% అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఉన్న ప్రైస్తో కంపేర్ చేసినట్టయితే. సో చూద్దాము అది అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ షిబా న్యూలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే బికాస్ ఆఫ్ షిబేరియం న్యూస్ వల్ల ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా సూపర్ బులిష్గా అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. ఎటువంటి బ్యాడ్ న్యూసెస్ మనకు
అటాక్ అవ్వనంత వరకు. సో ఇదండి టోటల్గా షిబా న్యూ అండ్ బేబీ డాజ్ కాయిన్. అండ్ ఫ్లోకీ న్యూ కూడా చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దానికి కూడా ఏంటంటే దాని యొక్క బర్నింగ్ అప్డేట్స్ కానీ అవి ఇవి రావడం వల్ల, సో ఇవన్నీ చాలా గుడ్ న్యూసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీన్ కాయిన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చు అది డెఫినెట్గా చెప్తున్నాము. ఏంటంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ 30-100% అయితే ప్రతి ఒక్క మీమ్ కాయిన్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే ఇస్తుంది, ఇవ్వకుండా ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక కాయిన్ లాస్ట్ వీడియోస్లో సజెస్ట్ చేశాము, యూబీఎక్స్ అనే కాయిన్ కూడా. యూబీఎక్స్ అనే కాయిన్ కూడా ఆల్మోస్ట్ మనం చెప్పినప్పటి నుంచి 50% అయితే హైప్ క్రియేట్ అయింది. అక్కడ సెల్ చేసుకున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏం లేదు, మనకి మార్కెట్ సపోర్ట్ చేస్తే కాయిన్స్ అన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. మార్కెట్ సపోర్ట్ చేయకపోతే కాయిన్స్ ఏవి కూడా మంచిగా పర్ఫామ్ అయితే చెయ్యవు. సో ఇలాంటి టైంలో ప్రాఫిట్స్ కూడా మీరు బుక్ చేసుకోవాలి తప్పనిసరిగా, ఎందుకంటే మళ్ళీ ఎంట్రీస్ తీసుకోవడానికి. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్.